హే గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ వచ్చేసి చాలా చేంజెస్ అయితే జరిగినాయి మన టీజీ టోర్నమెంట్లో సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేంజ్ జరిగింది అంటే సో డేట్ అయితే చేంజ్ అయిపోయింది ఎందుకంటే మనకు ట్యూస్డే రోజు చాలా మందికి ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి కాబట్టి సో మనకు మార్నింగ్ ఈవినింగ్ రెండు క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి సో మనం మార్నింగ్ వెతుకుందామంటే మళ్ళా చాలా మందికి అయితే ఆన్లైన్ క్లాస్ ఉన్నాయి ఈవినింగ్ అనే ఆన్లైన్ క్లాస్ ఉన్నాయి కాబట్టి సో డేట్ అయితే చేంజ్ అయిపోయింది సో రేపు మనకు ట్వంటీ నైన్త్ నవంబర్ రోజున మనకు సండే కాబట్టి అందరూ ఫ్రీగా అంటే ఫ్రీగా ఉంటారు కాబట్టి సో చాలా మంది కూడా లైవ్ కూడా వస్తారు కాబట్టి సో మనకు చాలా గివర్స్ కూడా యాడ్ అయినాయి చాలా టీమ్స్ కూడా యాడ్ అయినాయి మళ్ళీ సో ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేస్తారు సో మొత్తానికి అయితే మనం ఈ వీడియోలో మనం ఫుల్గా తెలుసుకున్నాం సో రౌండ్ వన్ ఉంటుంది రౌండ్ టూ ఉంటుంది సో గివర్స్ ఉంటే మనకి ఏ టీమ్ వర్సెస్ ఏ టీమ్ ఏ రూమ్ ఏ టీం వాళ్ళు రూమ్ కార్డ్ పెట్టాలని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే సో మనకు రేపు సండే అవుట్ సో ఫ్రీగా ఉంటుంది సో రేపే టోర్నమెంట్ సో మనకు రౌండ్ వన్ ఎప్పుడు జరుగుతాయి రౌండ్ టూ ఎప్పుడు జరుగుతాయి మొత్తం చెప్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రౌండ్ మనకు డేట్ అయితే చేంజ్ అని కదా రేపు మళ్ళా కూడా మిస్ వాచ్ ఉన్నాయి చేంజ్ చేసుకోకండి మీ టీమ్కి అందరికి పంపండి వీడియోని సో వాళ్ళు కూడా మనం చాలా సపోర్ట్ చేస్తారు కూడా అట్లా అట్లా కూడా ఉంటుంది ఛాన్స్ సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీమ్స్ ఏమేమి సెలెక్ట్ అయినా మనం ఫస్ట్ తెలుసుకుందాం గైస్ ఓకేనా మనకు పోలింగ్లో కూడా ఉంది అండ్ మనం చాలా టీమ్స్ యాడ్ అయినా కాబట్టి మనం మళ్ళీ చెప్తున్నా సో టీమ్స్ ఏమేమి సెలెక్ట్ అయినా బ్లాక్ హ్యాక్స్ కార్డ్ టీమ్ విఎస్ఆర్ ఈగో ఆర్కేడ్ ప్రో దగర్స్ సెవెన్ షాట్ ఇండియన్ ఆర్మీ పుంజు స్క్వాడ్ టీమ్ మాఫియా పవన్ రూమ్ ప్రో స్క్వాడ్ కేడిఆర్ గ్యాంగ్ సో ఇవైతే సెలెక్ట్ అయిన ట్వెల్వ్ టీమ్స్ సో మనకు ఇప్పుడు అంటే ఫైనాల్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకు ఫస్ట్ రౌండ్ జరిగిన తర్వాత మనకు లైవ్ ఎండ్ అయిపోయి మనకు వన్ అవర్ గ్యాప్లో దాని తర్వాత వన్ అవర్ గ్యాప్లో మీరు ఏమైనా వేసుకోవచ్చు మీ స్కార్ చేంజ్ చేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు సో వన్ అవర్ గ్యాప్ తర్వాత మళ్ళీ లైవ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు రౌండ్ టూ జరుగుతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రౌండ్ వన్లో ఏమేమి థీమ్స్ ఉంటాయో ఎవరి రూమ్ కాల్ పెట్టాలని తెలుసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఓకే సో ఫస్ట్ మనకు ఫస్ట్ రౌండ్లో వచ్చేసి మనకు కేడిఆర్ గ్యాంగ్ వర్సెస్ పవన్ రూమ్ అనమాట సో ఫస్ట్ మ్యాచ్ సో సెకండ్ మ్యాచ్ వచ్చేసి బ్లాక్ హ్యాక్స్ వర్సెస్ రూమ్ కార్డ్ టీమ్ మాఫియా వర్సెస్ ఈగో ఆర్కేడ్ పూంజు స్క్వాడ్ వర్సెస్ టీమ్ విఎస్ఆర్ అండ్ ఇండియన్ ఆర్మీ వర్సెస్ ప్రో దగర్స్ అండ్ సెవెన్ షాట్ వర్సెస్ ప్రో స్క్వాడ్ అనమాట సో ఈ ఫస్ట్ రౌండ్లో ఇవ్వ ఇవ్వనమాట సో సో ఫస్ట్ రౌండ్లో వాళ్ళు రూమ్ కార్డ్ పెట్టాలంటే सो फस्ट मैच के केडीआर गैंग वालों को रूम कार्ड ले, ब्लैक को रूम कार्ड, टीम माफिया को रूम कार्ड पुंज का रूम कार्ड टीम మనం ఇంకొకటి వచ్చి ఇండియన్ ఆర్మీ ఒక రూమ్ కార్డ్ సెవెన్ షార్ట్ వాళ్ళు ఒక రూమ్ కార్డ్ పెట్టాల్సి ఉంటుంది సో ఫస్ట్ రౌండ్లో సో మీతో ఒకటే రూమ్ కార్డు మనకు అవసరమయ్యేది సో ఫైన మేము పెట్టుకుంటాం ఏదైనా సో ఇదైతే ఒకరు ఒకటే రూమ్ కార్డు ఉంటే వాళ్ళు మీ ఒక గిల్లికి ఒక రూమ్ కార్డు ఉంటే వాళ్ళు ఎవరైనా పెట్టవచ్చు సో మీరు రూమ్ క్రియేట్ చేసిన తోట నాకు వాట్సాప్లో మీ ఐడి పాస్వర్డ్తో మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది కొంచెం టఫ్ పెట్టాలా రూమ్ ఐడి మాక్సిమం ఒక ఫోర్ ఫోర్ లెటర్స్ అయితే ఐ మీన్ ఫోర్ మెంబర్స్ అయితే ఉండాలి ఫోర్ ఐ మీన్ వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా ఒక ఫోర్ అయితే ఉండాలి సో ఓకేనా సో రూమ్ ట రూమ్ రూమ్ పాస్వర్డ్ అయితే టఫ్ ఉండాలి సో ఎందుకంటే మా వాళ్ళు ఈజీగా గెస్ట్ చేస్తారన్న ఏది పెట్టే ఈజీగా పెడతారు కాబట్టి సో రూమ్ ఐడి పాస్వర్డ్ నాకు సెండ్ చేయాలి సో ఓ రూమ్కి వేస్తున్నారు ఇమీడియట్గా సెండ్ చేయాలి సో ఎందుకంటే అపోనెంట్ టీమ్కి మేము పంపించాల్సి ఉంటుంది కాబట్టి సో మాకు మన రౌండ్ వన్ తర్వాత ఒక వన్ అవర్ రౌండ్ వన్ అయిపోతే టెన్ మినిట్స్ లైవ్ ఉంటుంది దాని తర్వాత మనకు లైవ్ అండ్ అయిపోతుంది దాని తర్వాత వన్ అవర్ గ్యాప్ తర్వాత మళ్ళీ లైవ్ స్టార్ట్ అవుతుంది సో సండే రోజునే మన రౌండ్ టూ కూడా సండే రోజునే జరుగుతుంది మంచిగా ఫ్రీగా కంప్లీట్ చేసేసుకుందాం సో రౌండ్ టూ వచ్చేసి మళ్ళీ మనకు ఫస్ట్ వచ్చేసి ఈగో ఆర్కార్డ్ వర్సెస్ ఇండియన్ ఆర్మీ ప్రో దగర్ వర్సెస్ పుంజు స్క్వాడ్ సెవెన్ షాడ్ వర్సెస్ రూమ్ కార్డ్ టీమ్ విఎస్ఆర్ వర్సెస్ బ్లాక్ హ్యాక్స్ అండ్ మనకు పుంజు స్క్వాడ్ వర్సెస్ పవన్ రూమ్స్ అండ్ మనకు ఇంకో ప్రోస్ స్క్వాడ్ వర్సెస్ కేడిఆర్ గ్యాంగ్ అన్నమాట సో ఇవన్నమాట సో టీమ్స్ వర్సెస్ అన్నమాట సో ఇందులో ఇందులో వచ్చేసి మనకు ఎవరో రూమ్ కార్డ్ పెట్టాలంటే ఈగో ఆర్కార్డ్ ఒక రూమ్ కార్డ్ ప్రో దగర్స్ ఒక రూమ్ కార్డ్ అండ్ టీమ్ విఎస్ఆర్ ఒక రూమ్ కార్డ్ ప్రో స్కాడ్ వచ్చేసి ఒక రూమ్ కార్డ్ రూమ్ కార్డ్ గిల్డ్ నేమ్ వచ్చేసి రూమ్ కార్డ్ అనమాట సో వాళ్ళు ఒక రూమ్ కార్డ్ పెట్టాలి పవన్ రూమ్స్ వచ్చేసి ఒక రూమ్ కార్డ్ అయినా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు పెట్టేస్తారు సో ఇవన్నమాట సో వాళ్ళు రూమ్ కార్డ్ పెట్టాలి ఎవరో ఒకళ్ళకి వాయిస్ జరుగుతుందో సో నా వాయిస్ అర్థం కాకపోతే సో కింద డిస్క్రిప్షన్లో మీరు విజిట్ చేయొచ్చు సో రూమ్ కార్డు సంబంధించిన దాని ఉండదు కాబట్టి సో ఏం టీమ్స్ వర్సెస్ ఉంటే వాళ్ళకి డిస్క్రిప్షన్లో విజిట్ కావచ్చు అండ్ మనకు వన్ అవర్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనకైతే ఉంటుంది సో మనకు రౌండ్ వన్కి టైమింగ్ ఏంటంటే వన్ నుంచి త్రీ వరకు రౌండ్ వన్ కంప్లీట్ అయిపోతుంది సో మళ్ళీ మనకు ఫైవ్ను ఐ మీన్ ఫోర్ నుంచి ఐ మీన్ మనకు ఫోర్ ఐ థింక్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఒక రౌండ్ టూ కంప్లీట్ అయిపోతుంది సో ఇది అన్నమాట సో రౌండ్ టూ వచ్చేసి ఫైవ్ నుంచి సిక్స్ వరకు వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది సో మళ్ళీ మనకు నైట్ వచ్చేసి మనకు నైట్ అన్న నెక్స్ట్ డే మార్నింగ్ అన్న సో ఫైనల్స్ ఎప్పుడు జరుగుతాయి అని చెప్తా సో ఇది వచ్చేసి మొత్తం ట్వెల్వ్ టీమ్స్ ఉన్నాయి ట్వెల్వ్ టూమ్స్లో వెళ్ళి సిక్స్ అయితే మనకు సెలెక్ట్ అవుతాయి సో రేపు మనకి సిక్స్ టీమ్స్ సెలెక్ట్ అవుతాయి ఒకళ్ళు ఒక విన్ అయినా కానీ ఒక మ్యాచ్ అయితే పోతుంది కాబట్టి సో వాళ్ళని ఎలిమినేట్ అయిపోతే ఇట్లా మీకు మంచి మీకు ఛాన్స్ ఉంది సో మీ లక్ మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది రేపు సో అన్నమాట సో మంచి స్కార్ అయితే పట్టుకోవచ్చు ఎందుకంటే గ్లోబల్ స్కార్ రెండు మూడు వచ్చినాయి సో స్ట్రాంగెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో రష్ ప్లేస్ని పట్టుకోవచ్చు ఓన్లీ మీ గిల్ నుంచి అయితే రావాల్సి ఉంటుంది గిల్ అవుట్ ఆఫ్ గిల్ వచ్చినట్టు మేము డైరెక్ట్లీ తీసి పాడేస్తాం మేము ముందే చెక్ చేస్తాం సో అన్ని అందరినీ చెక్ చేసిన తర్వాతనే సో మీకు మీకైతే స్టార్ట్ అవుతుంది రూము సో మీ స్టార్ట్ పెట్టకుండా స్టార్ట్ చేసిన అంటే మేము డైరెక్ట్ ఎగ్జిట్ నొక్కుతాం సో మీ రూమ్ అనేది వేస్ట్ అయినట్టే ఓకేనా మేము వాట్సాప్లో పెడతాం స్టార్ట్ అని చెప్పేసి అప్పుడు మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో మీకు ఓకేనా సో వచ్చేసి టీమ్స్ అండ్ మనకి ఇంకో కూడా వచ్చేసి గీవర్స్ కూడా యాడ్ అయినాయి సో గీవర్స్ ఏంటంటే సో ఒకటి పోలింగ్స్ అనమాట సో రెండు పోలింగ్స్ అయితే ఉన్నాయి సో పోలింగ్ వన్ పోలింగ్ టూ ఉన్నాయి అయితే ఉన్నాయి సో పోలింగ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ డైమండ్స్ హైయెస్ట్ ఓటింగ్ ఓలోకి ఉంటుందో వాళ్ళని ఐడి అడుగుతాం వాళ్ళ ఐడికి సో ఫిఫ్టీ డైమండ్స్ అయితే పంపించడం జరుగుతుంది సో సెకండ్ పోల్ కూడా సేమ్ అలాగే సో వాళ్ళ హైయెస్ట్ ఓకే వారు ఐడి అడిగేసి ఓవర్లో మీ ఫ్రెండ్స్ అని ఇవ్వచ్చు మీ గిల్లు వాళ్ళది కాకుండా మీ ఫ్రెండ్స్ అని ఇస్తే వాళ్ళకి ఫిఫ్టీ డైమండ్స్ టాప్ అప్ చేసి మేము కమ్యూనిటీలో పెట్టుకుంటాం సో ఫిఫ్టీ డైమండ్స్ సెండ్ అని అండ్ కూడా వచ్చేసి మనకు రేపటి నుంచి ఫైనల్స్ వరకు ఒక స్టీమ్ లాస్ పాయింట్స్ అయితే సెడ్ చేస్తాం సో స్టీమ్ లాస్ పాయింట్స్ వచ్చేసి జీరో నుంచి కౌంట్ అవుతుంది మళ్ళీ సో జీరో నుంచి మనకు ఫైనల్స్ వరకు రేపా నుండి ఫైనల్స్ వరకు ఓవర్కి హైయెస్ట్ పాయింట్స్ ఉంటాయో స్టీమ్ లాస్ పాయింట్స్ సో వాళ్ళకి హండ్రెడ్ డైమండ్స్ అని ఫిఫ్టీ అప్ టాప్అప్ జరుగుతుంది సో వెయిట్ చేయకుండా మనకు లైవ్కి అయితే వచ్చి ఎంజాయ్ చేయండి ఎందుకంటే గ్లోబల్ స్కార్స్ అయితే ఉన్నాయి సో ఎంజాయ్ రష్ రష్ అంటే మీకు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది సో వచ్చి ఎంజాయ్ చేయండి మీ పాయింట్స్ కూడా పెంచుకోండి సో ఓకేనా సో రేపటి నుంచి డిజైల్ నుంచి సిమ్ సిమ్లస్ పాయింట్స్ హయెస్ట్ పాయింట్స్కి మేము అయితే ఫిఫ్టీ డైమండ్స్ లేకపోతే మనకు హండ్రెడ్ డైమాన్స్ అంటే టైం జరుగుతుంది సో లేట్ చేయకుండా మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి లేకుంటే మీ ఫ్రెండ్స్కి మీ స్క్వాడ్ మెంబర్స్ కన్నా షేర్ చేయండి ఎందుకంటే వేరే స్క్వాడ్ జరిగేటప్పుడు మీ మీ పాయింట్స్ అయినా పెంచుకుంటారు కాబట్టి సో మనకి ఇంకొకటి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఈ టోర్నమెంట్ అయిపోయి లేపు మనకు వన్ పాయింట్ ఫిఫ్ ఫైవ్ కే రీచ్ అవుతాయి ఇట్లా ఈ మంత్ ఎండింగ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పోలు పెట్టేసి మళ్ళీ ఒక టోర్నమెంట్ క్రియేట్ చేస్తాం ప్లేస్ కన్నా కావచ్చు ఎవరికైనా కావచ్చు సో మరి వన్ పాయింట్ ఫైవ్కి రీచ్ కావాలంటే మీ కమ్యూనిటీ ఉంటే కమ్యూనిటీ వీడియో క్రియేట్ చేసి వీడియో క్రియేట్ లేకుంటే కొంచెం సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అని షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్న సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇంతవరకు సో రష్ ఆడండి మంచి ప్లేస్ అయితే ఎత్తుకోండి మీ గిల్లో యాడ్ చేసుకోండి మంచిగా రష్ ప్లేస్ అయితే ఆడండి ఓకేనా గైస్ మళ్ళీ ఇంకొకటి వచ్చి మన ఒకే మోడరేటర్ ఉంటారు సో ఆ మాడరేటర్ మీ అందరినీ అంటే ఎట్లా ఉన్న మంచి మంచి కామెంట్స్ పెడితే వాళ్ళకి చూస్తాడు ఆయన హైయెస్ట్ ప్రయర్స్ కూడా చెక్అవుట్ చేస్తారు అయితేనే సో ఓకేనా మరి ఇదైతే ఈ వీడియో సో రేపే టోర్నమెంట్ ఉంది చేంజింగ్ వీడియో మీ గిల్ మెంబర్స్ అందరూ షేర్ చేయండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఓకేనా గైస్ థ్యాంక్ యూ జబ్బా బాయ్ ఓకే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో చాలా మంది రూమ్ లేదు బ్రో మళ్ళ గిల్ లెవెల్ వన్ అనుకుంటున్నారు కదా సో వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం కాదు సో ఓకేనా మా గారు మేము ఫైనల్స్కి వచ్చేసి మేమే పెట్టుకుంటాం రూమ్ కార్డు సో మా గారు త్రీ రూమ్ కార్డ్స్ అయితే ఉన్నాయి సో కూడా వచ్చి మేము ఆడినాం మార్నింగే సో ఒకటి ఫైనల్స్కి ఇంకొక రూమ్ కార్డు మిస్ అయి ఉంది సో అది వచ్చేసి మనకు మేము ఒక గిల్లీకి అయితే పెట్టబోతున్నారు రూమ్ కార్డు ఎందుకంటే వాళ్ళు లెవెల్ వన్ వాళ్ళ తక్కువ మెంబర్స్ ఉన్నవారు నలుగురు ఉన్నారు కాబట్టి సో మేము హెల్ప్ చేస్తాం సో నిన్న ఫ్రైడే వాళ్ళు కంప్లీట్ కాలేదనేసి సో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం ఓకేనా సో ఈ వీడియో ఇంతవరకు థ్యాంక్ యూ గే సెవెన్ ఐస్ డే బాబా గవ్ అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ మూడు నాలుగు ఫోన్లు ఉంటే వాళ్ళకి కూడా వాళ్ళు జర్నీ అలా కూడా మీకు ఫిఫ్టీ డైమండ్స్ వస్తాయి ఇలా రావచ్చు ఓకేనా గైస్ ఓకే గైస్ బాబాయ్ లెట్ సీ సీన్ ద టోర్నమెంట్ బాబాయ్